मंत्री गारी गुट्टु देवुनि प्रिय संगमा मंचितनमुनु कलिगी मंची पेरुनु कलिगी गोप्प स्थानमुलोनिकि देवुडु ओक व्यक्तिनि मंत्रिगा देवुडु अभिषेकिंचि नडिपिंचुचुन्न वाडिगा उन्नाडु। इटुवंटि क्रममुलो एमि जरिगिंदि अंटे అక్కడ మంత్రి గారు ప్రతిరోజు రాజుగారి యొక్క సముఖానికి వచ్చే ముందు రాజుగారి యొక్క సముఖానికి రాజ్యములోనికి వచ్చే ముందు ఏం జరిగేది అంటే ఆయన ఒక పాతబడినటువంటి గుడిసెలోనికి వెళ్ళేవాడు। పాతబడిన గుడిసెలోనికి వెళ్లి రాజ్యములోకి వచ్చేవాడు। అలా ప్రతిరోజు కూడా మంత్రి గారు రాజ్యములోనికి వచ్చే ముందు ఏం చేసేవాడంటే ఆ పాడుపడిపోయినటువంటి గుడిసెలోనికి వెళ్లి కాసేపు కూర్చొని వచ్చేవాడు। ఈ సమాచారము మంత్రి గారు ప్రతిరోజు కూడా పాడుపడిపోయినటువంటి ఆయొక్క తాటేకు గుడిసెలోకి వెళ్లి కూర్చుంటున్నాడు అని చెప్పి రాజుగారికి సమాచారం అందించారు। రాజుగారికి సమాచారం అందించినప్పుడు రాజుగారు గోడాచారులు పంపించి సైనికులను పంపించి ఆయొక్క పూరుగుడిసెలు ఏమున్నాయో చూసిరా అని చెప్పారు। ఏమున్నాయంటే పాతబడిపోయినటువంటి వస్తువులన్నీ ఉన్నాయి। దానిలో ప్రసిద్ధి గాంచిన వస్తువులంటే ఏమీ లేవు। ఇవన్నీ రాజుగారికి చెప్పారు। రాజుగారు చెప్పినప్పుడు మరలా రెండవ రోజున మంత్రి గారు ఏం చేశారంటే మరలా ఆ పూరుగుడిసెలోకి వెళ్లి ఒక గంట సేపు కూర్చొని మరలా ఆ రాజ్యములో మంత్రి పదవిని ఆశించి ఆయన ఆ మంత్రి పదవిని చేయిచు ఉండేవాడు। రాజుగారు మంత్రి గారిని అడిగాడు, మంత్రి నువ్వెందుకు ప్రతిరోజు ఈ రాజ్యములోనికి వచ్చే ముందు ఆ పూరుగుడిసెలోనికి వెళ్తున్నావు, ఏమిటి ఆ పూరుగుడిసెలో ఉన్నటువంటి నీ గుట్టు నీ రహస్యం ఏమిటి అని అడిగితే ఆ మంత్రి గారు అంటారు, రాజా ఆ యొక్క పూరుగుడిసె ఎవరిది అంటే నేను చిన్ననాటి కాలంలో నివసించిన ఇల్లు ఏదైనా ఉన్నది అంటే అది నా ఇల్లు, ఆ ఇంటిలోనే నా చిన్ననాటి కాలంలో వేసుకున్న చెప్పులు ఉన్నాయి, ఆ ఇంటిలోనే నేను వేసుకున్నటువంటి వస్తువులు ఉన్నాయి, ఆ ఇంటిలోనే నేను ధరించినటువంటి ఆ యొక్క వస్తువులు ఆభరణాలు కూడా ఉన్నాయి। దేవుని ప్రియులైన వారలారా, ఈ యొక్క మంత్రి రాజుగారికి తన యొక్క మేజోళ్ళు అక్కడ ఉన్నాయని దుస్తులు అక్కడ ఉన్నాయని అదే రీతిగా తాను ధరించినవన్నీ కూడా ఆ ఇంటిలో ఉన్నాయని చెప్పి ఆ రాజుగారు చెప్పారు, ఎందుకు అలా నువ్వు చేస్తున్నావంటే నా మొట్టమొదటి స్థితిని నేను మర్చిపోకూడదు, నేను మంత్రిని అయ్యాను అని చెప్పేటువంటి గర్వం నాలోనికి రాకూడదు, నా మొట్టమొదటి స్థితిని నేను ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకోవాలి, దేవుడి దేన స్థితిలో నుంచి దేవుడు నా ఘనమైన స్థితిలో నీకు తీసుకుని వచ్చాడు అని నేను ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు, దేన మనసు కలిగి జీవించాలి అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఆ మొట్టమొదటి స్థితిని నేను జ్ఞాపకము చేసుకుంటాను రాజా అని చెప్పి ఆ యొక్క వ్యక్తి రాజుగారికి చెప్పటం జరిగింది। అప్పుడు ఆ యొక్క రాజుగారు ఆ మాట విని, నువ్వు ఈ రీతిగా మంత్రి అవ్వటానికి ఆ నిరుపేద స్థితిలో నుంచి మరి నీ యొక్క మంచితనమును నీ యొక్క క్రమమును నీ యొక్క దీనత్వమును బట్టి మరి మేము ఆకర్షితులమయ్యండి, నేను మిమ్మలను రాజుగా మరి చూడండి మంత్రిగా క్షమించిన మంత్రిగా అభిషేకించడం జరిగింది అని చెప్పడం జరిగింది। దేవుని స్తోత్రం। దేవుని ప్రియులైన వారలారా, ఈ యొక్క మంత్రి గారి గుట్టు ఏమిటి అంటే ఆ మంత్రి గారు దేన మనస్సు అనేటువంటి వస్త్రము ధరించిన వాడుగా ఉన్నాడు। ఆ మంత్రి గారు ఎప్పుడు కూడా గర్వం అనేది అతనిలోనికి వచ్చేది కాదు, ఎప్పుడు కూడా దీనత్వము కలిగి ప్రవర్తించిన వాడుగా ఉన్నాడు। దేవుని వాక్యం చెప్తుంది 1 పేతురు 5:5 చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండడి, మీరందరూ ఎదుటివాని ఎడలా దీన మనస్సు అనే వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించను, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండు అని దేవుని వాక్యం చెప్తుంది। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ఈ మంత్రి గారి యొక్క గుట్టు ఏమిటి, మంత్రి గారు అవటానికి గల గుట్టు ఏమిటి అంటే ఆయన దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకున్నాడు, దీనత్వము కలిగి ప్రవర్తించాడు, మొట్టమొదటి నిరుపేద స్థితిని ఎప్పుడు మర్చిపోలేదు, మంత్రి అయ్యానని చెప్పి ఆ యొక్క మంత్రిగా నేను ఉన్నానని చెప్పి గర్వించక తన యొక్క మొట్టమొదటి స్థితిని ప్రతిరోజు కూడా నేను మంత్రిని అయ్యానే అనే గర్వము
ఆయనలో నీకు రాకుండా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు కూడా ఆయన తన మొట్టమొదటి స్థితిని దేన స్థితిని జ్ఞాపకము చేసుకునేవాడు. ఆయన మంత్రి అవడానికి గల మరి రహస్యము గుట్టు ఏమిటి అంటే దీనత్వము, దీన వస్త్రము ధరించుకుంటున్న బట్టి ఆయన నిరుపేద స్థితిలో నుంచి దేవుడు ఆయనని ఏం చేశాడంటే మంత్రిగా అభిషేకించాడు. అలాగే దీనుని ఎడల దేవుడు కృప చూపిస్తున్నవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రియులైన వారులారా, మరి దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసుకులై ఉండడి విశ్వాసులుగా ఉన్న మనం అందరము, అదే రీతిగా దేవుని సేవకులుగా ఉన్న వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించిన వారిగా ఉండాలి. దీనస్థితిని కలిగి ప్రవర్తించిన ఎడల తగిన సమయమందు దేవుడు దీనులైన వారిని హెచ్చిస్తాడు, దీనుల ఎడల ఆయన కృపను అనుగ్రహింపచేస్తాడు. అట్టి భాగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహింపచేయునుగాక. ఆమేన్.